Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. రాష్ట్రం పునర్వ్యవస్థీకరణ 2014-15 జరిగినప్పటి నుంచి కూడా రెవెన్యూ లోట్లో నడుస్తూ ఉన్నాము. 2014-15 నుంచి 2019 వరకు 5 సంవత్సరాల పాలనలో పెద్దగా మెరుగు కాలేదు. ఇన్ఫాక్ట్ ఆ 5 సంవత్సరాల తెలుగుదేశం పాలనలో ఏవైతే ఖర్చులు పెట్టడం జరిగిందో, ఏవైతే అప్పు చేయడం జరిగిందో విజిబుల్గా కనపడేట్టుగా ఒక పనికి ఐదర్ ఒక క్యాపిటల్ వర్క్ కానీ లేదా ఒక హ్యూమన్ క్యాపిటల్ డెవలప్మెంట్ కానీ ఏదన్నా కానీ ఒక ప్రత్యేకమైన పని జరిగింది అనే తెలియకుండా ఇన్కంప్లీట్గా ప్రతి ఒక్క దాంట్లో కూడా ఫోకస్ లేకుండా ఇన్కంప్లీట్గా పెట్టి ఖర్చు చేయడం జరిగింది. కాబట్టి మనకు విజిబుల్గా 5 సంవత్సరాల పాలన తర్వాత ప్రభుత్వం ఈ ఖర్చు చేసింది, ఈ ఖర్చు చేసినందువలన మనకు ఈ బెనిఫిట్ ఉందనేది ఎక్కడ కనపడడం లేదు. అయినా ఏదైతే మన అప్పు ఎక్కువ చేయాల్సి వచ్చిందో బడ్జెట్ అంచనాల కంటే కూడా కారణాలు, ఒకటి కోవిడ్ వలన మనకు రాబడి తగ్గిపోయింది, విపరీతంగా తగ్గిపోయింది. రాబడి తగ్గిపోవడంతో పాటు మనకు ఖర్చు కూడా విపరీతంగా పెరిగింది. మార్చ్ తర్వాత ఏప్రిల్ నెల మే నెల దాదాపు ప్రతిరోజు కూడా 100 కోట్లలో కేవలం ఎక్స్ట్రా కోవిడ్ ఎక్స్పెండిచరే జరిగింది. ఒకవైపు వ్యాపార సంస్థలన్నీ ఆగిపోయినాయి, ఒకవైపేమో ప్రజలకందరికి కూడా ప్రభుత్వము ఏదో ఒక రూపంలో సహాయపడుతూ ఎకానమీని రోల్ చేసేదానికి ప్రభుత్వం పూనుకొనుంది. కాబట్టి ఆటోమేటిక్గా ఆ షార్ట్ ఫాల్ ఏదైతే ఉందో ఎక్స్ట్రా అప్ చేయడం జరిగింది. ఇది భారతదేశ ప్రభుత్వం గుర్తించింది. కాబట్టే సాధారణంగా మనకు స్థూల ఉత్పత్తిలో ప్రతి సంవత్సరం కూడా 3% అప్పు చేసేదానికి మనకు అధికారం ఉండగా, పర్మిషన్ ఇవ్వగా, ఈ సంవత్సరం మాత్రము 3 బదులు 2 ఎక్స్ట్రా 5% అప్పు చేసేదానికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఎందుకు ఇచ్చినారు పర్మిషన్? ఇది ఎందుకంటే ఈ పరిస్థితి ఉంది కాబట్టి ఎక్స్ట్రా అప్పు చేసేదానికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. మీరు గమనించినట్లయితే ఆదాయ వనరులు మనకు ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఒక కీలకమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. మార్చిలో కోవిడ్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఖర్చు బాగా తగ్గించుకోవాలి అనే ఆలోచనకు వచ్చినప్పుడు ఒక మన ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి గారు మాత్రము ఒక చాలా కీలకమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ సమయమే మనము ప్రజలను ఆదుకోవాలి, ప్రజలకు అవసరమైన సహాయం చేయాలి, సహాయ చర్యల్లో ఏమాత్రం తగ్గకూడదు, అది ఆరోగ్యపరంగా కానీ లేదా ఎకానమీ రోల్ ఓవర్ అయ్యేదానికి కోసం కానీ ఖచ్చితంగా ప్రభుత్వ సహాయం తగ్గకుండా ఆ సహాయం ద్వారా ఎకానమీ అనేది అదేవిధంగా నిలబడి ఉండాలి అని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. కొన్ని రాష్ట్రాలు వాళ్ళ విధానాల కొద్దీ కోవిడ్ ఉంది, ఆదాయం లేదు కాబట్టి మొత్తం కంప్లీట్గా తగ్గించేద్దామని. మన రాష్ట్రం మాత్రం మన ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే ఆదాయం లేదు ఖర్చు తగ్గించాలనే కాన్సెప్ట్ వద్దు, ఆదాయం లేకున్నా కూడా ప్రజలకు సహాయం చేరాలి, వాళ్ళ బ్రతుకు తెరువును మనం కాపాడాలి, తద్వారా అదే అమౌంట్ ఏదైతే ఉందో, అదే డబ్బులు ఏవైతే ఉన్నాయో మరొక్కసారి ఎకానమీలోకి రావాలి. అందుకనే ఎటువంటి సహాయ చర్యలు కూడా తగ్గించకుండా కంటిన్యూ చేయడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ ఎంతోమంది శాస్త్రవేత్తలు కూడా, ఆర్థిక శాస్త్రవేత్తలు, వాళ్ళ గమనిక ఏమంటే ఎప్పుడైతే ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటామో అప్పుడు క్యాపిటల్ మనీని ఇన్ఫ్యూజ్ చేయాలి ఎకానమీలోకి. మన ఎకానమీలోకి ఆ డబ్బులు పంపిన్ కావాలి, ఆ పంపిన్ అయిన ద్వారా ఆటోమేటిక్గా ఎకానమీ బూస్టప్ అయి పడిపోకుండా మెయింటైన్ అవుతుంది. అయితే దాంట్లో రెండు ఉంటాయి, ఒకటి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద చెప్పొచ్చు, ఒకటి రెవెన్యూ ఎక్స్పెండిచర్ మీద పెట్టచ్చు. మనం ఏవైతే ప్రజలకు అందించినామో, మనం ఇంకా అంత డెవలప్డ్ చాలా విపరీతంగా అభివృద్ధి చెందిన దేశము కాదు, అభివృద్ధి చెందిన రాష్ట్రము కాదు విపరీతంగా. కాబట్టి ఈరోజు క్యాపిటల్ మన దగ్గర ఒక 10 రూపాయలు ఉంది,
ఆ 10 రూపాయలు క్యాపిటల్ వ్యయంలో పెట్టాలనా లేదా మనము ప్రజలను ఆదుకునే దానికి వెల్ఫేర్ వ్యయంలో పెట్టాలంటే ఈ ప్రభుత్వం వెల్ఫేర్ ఓరియంటెడ్ ప్రభుత్వం కాబట్టి గర్వంగా చెప్తూ ఉన్నాము మనం ప్రజలకు ఆ సహాయం అందజేయడం జరిగింది తద్వారా అదే డబ్బులు ఎకానమీలోకి పంపించేయడం కూడా జరిగింది కాబట్టి డబ్బులు అవసరం వచ్చనే కాబట్టి అప్పు చేయడం జరిగింది అని చెప్పి ఈ రోజు గర్వంగా చెప్తా ఉన్నాం దీంట్లో ఏం దాపరికం ఏం లేదు మీరు గమనించినట్లయితే దాని వల్న రిజల్ట్ ఒక్కసారి చూడండి రెవెన్యూ రిసీట్స్ చూసినట్లయితే రెవెన్యూ రాబడి మనం ఎప్పుడైతే మనీ పంపింగ్ చేసినామో 2019-20 జూన్ నెల అంటే ఇంచుమించు ఏప్రిల్ అండ్ మే ఆల్మోస్ట్ కుప్పకూలిన పరిస్థితుల నుంచి జూన్ నెల 2019-20లో 3540 కోట్లు 19-20లో రాబడి ఉంటే 2020-21కి వచ్చేటప్పటికి 5785 కోట్లకు పెరిగింది ఎక్కడి నుంచి పెరుగుతుంది కోవిడ్ అప్పుడు మొత్తం కూలిపోయింది వ్యవస్థ అన్నప్పుడు రాబడి ఎక్కడి నుంచి పెరుగుతుంది ఎక్కడి నుంచి పెరుగుతుంది అంటే ప్రభుత్వము ప్రజలలోకి ముఖ్యంగా పేదవాళ్లకు అండ్ అవసరం ఉండే వాళ్లకు ఏదైతే మనీ పంపింగ్ జరిగిందో ఆ పంపింగ్ ద్వారా ఎకానమీ మళ్ళీ మెయింటైన్ అయింది అదే విధంగా 2019-20 జూలై నెల 3915 కోట్లైతే 2020-21 ఈ సంవత్సరం 6583 కోట్లు 2019-20 అదే విధంగా సెప్టెంబర్ నెల 6964 అయితే ఈ సంవత్సరం 4937 అదే విధంగా 19-20 2458 అయితే ఈ సంవత్సరం 10047 అంటే ఒక నెల ఎక్కువ తక్కువ అయినా కూడా ఓవరాల్ గా ఈ సంవత్సరం పెరిగింది ఎందుకు ఎక్కువ తక్కువ అయితే అంటే కొన్ని నెలల్లో క్వార్టర్లీ రిటర్న్స్ హాఫ్ ఇయర్లీ రిటర్న్స్ టాక్సేషన్ ఫైల్ చేసినప్పుడు ఆ నెల మాత్రం ఎక్కువ చూపుతాం కానీ ఓవరాల్ గా మనం ఎకానమీని మెయింటైన్ చేయగలిగినాం అదే విధంగా పన్నేతర ఆదాయం కూడా పన్ను ఆదాయం కాకుండా పన్నేతర ఆదాయం చూసినట్లయితే కూడా ఓవరాల్ గా జనవరి నెల వరకు చూసినట్లయితే 2019-20 2420 కోట్లు పన్నేతర ఆదాయం వస్తే 2020-21 ఈ కోవిడ్ సంవత్సరంలో 2569 అంటే పోయిన సంవత్సరం కంటే కూడా మార్జినల్ గా ఈ సంవత్సరంలో ఎక్కువ వచ్చింది అదే విధంగా జనవరి నెల వరకు మనం చూసినట్లయితే మనకు 70000 చిల్లర కోట్లు పోయిన సంవత్సరం అయితే 61000 దాదాపు దగ్గర దగ్గరికి రాగలిగినాం అదే విధంగా గ్రాంట్ నేడ్ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ ప్రభుత్వం సమర్థవంతంగా కూడా గ్రాంట్ నేడ్ కూడా తెచ్చుకోగలిగినాం 13558 కోట్లు జనవరి నెల 2019-20 సంవత్సరానికి పోయిన సంవత్సరం జనవరి నెలకు 13558 కోట్లు అయితే ఈ సంవత్సరం 24420 కోట్లు తెచ్చుకోగలిగినాం ఇదే తెలుగుదేశం ప్రభుత్వం సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్థులు పోయినసారి సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్థులు ఇద్దరు మంత్రులు బీజేపీ వాళ్ళు ఇక్కడ ఇద్దరు మంత్రులు వీళ్ళు అక్కడ కానీ ఎప్పుడు ఏడిపే మాకు ఢిల్లీ సహకరించలే మాకు ఢిల్లీ సహకరించలే మాకు ఢిల్లీ సహకరించలే ఎప్పుడు ఏడిపే ఏ రోజు కూడా ధైర్యంగా మేము పోయినా మేము సాధించగలిగినామని చెప్పిన దాఖలే లేవు అదేవిధంగా ఇంత అలారం అంటే ఏదో ఇంకా జరిగిపోయింది ఏదో పడిపోయింది అని చెప్పి ప్రతి ఒక్కరూ అలారం చేసి వాళ్ళు అలారం అయినట్లు నటించి ప్రజలందరినీ అలారం చేయడం కూడా పొరపాటు అని చెప్పి ఈరోజు నేను తెలియజేస్తా ఉన్నా ఈరోజు గమనించినట్లయితే ఒక ఎక్స్పెండిచర్ ఏదైతే ఖర్చు పెట్టడం జరిగిందో 19-20 2700 కోట్లు 2020-21 14828 కోట్లు రెవెన్యూ ఎక్స్పెండిచరు 3729 కోట్లు 19-20 10000 చిల్లర కోట్లు మే అంటే ఏప్రిల్ అండ్ మేలో ఈ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా పేదవాణ్ణి కానీ మధ్యతరగతి వాణ్ణి కానీ కాపాడాలనే ఉద్దేశంతో ఎకానమీని మెయింటైన్ చేయాలనే ఉద్దేశంతో పంపింగ్ చేయడం జరిగింది ఏ విధంగా పంపింగ్ చేయడం జరిగింది ప్రతి ఒక్కటి కూడా డిబిటి డైరెక్ట్ బెనిఫిట్ టు ద బెనిఫిషరీకి డైరెక్ట్ ట్రాన్స్ఫర్ ఎక్కడే కానీ మధ్యవర్తి లేకుండా డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది ఏ సహాయం కూడా డైరెక్ట్గా బెనిఫిషరీకి సహాయం చేయడం జరిగింది మనల్ని అంటే వీళ్ళు ఈ అపోజిషన్ వాళ్ళు కూడా ఎట్లున్నారంటే అంటే మీరు సహాయం చేస్తారా అని చెప్పి బాధ ఉన్నట్లుంది మాట్లాడడానికి ఏం లేక ఈరోజు అప్పు 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 అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారన్నమాట అదేవిధంగా గమనించినట్లయితే
వడ్డీ పోయిన సంవత్సరము జనవరికి 13,222 కోట్లు కడితే ఈ సంవత్సరం 15,131 కోటి కట్టడం జరిగింది. అదే విధంగా సాలరీస్ అండ్ వేజెస్ ఏదైతే జీతాలు భత్యాలు ఉన్నాయో పోయిన సంవత్సరం జనవరికి 29,829 కోట్లు అయితే ఈ సంవత్సరం 33,578 కోట్లు. అంటే మీరు గమనించినట్లయితే ఎక్కడెక్కడ అవసరమో అక్కడ ఇంక్రీజ్ చేయడం జరిగింది. ఎందుకు ఇంక్రీజ్ చేయడం జరిగింది? ఎకానమీని మెయింటైన్ చేసేదానికి ఇంక్రీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా పెన్షన్ అకౌంట్ చూసిన ఈ సిఏజీ రిపోర్ట్లన్నీ ప్రతి ఒక్కటి కూడా వెరీ క్లియర్గా ఏం చెప్తా ఉంది, ప్రభుత్వము ఆ క్లిష్టమైన పరిస్థితుల్లో డబ్బులను ఎకానమీలోకి రాష్ట్రంలోకి పంపింగ్ చేయడం జరిగింది. ఎస్, ఆ తర్వాత పోనీ దానివలన ఏదో చాలా ఇబ్బందులు జరిగిపోతున్నాయని చెప్పేసి వాళ్ళ అపోజిషన్ వాళ్ళు మాట్లాడే, ఎస్ ఇబ్బందులు ఉంటాయి, అప్పు చేసినప్పుడు ఇబ్బందులు ఉంటాయి, ఎట్లా లేకుండా ఉంటాయి, కానీ ఏ పరిస్థితుల్లో చేస్తున్నాం, ఎందుకోసం చేస్తున్నాం, పోని వేరే మార్గం ఉందా? ఈ మూడు ప్రశ్నలు కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు వేరే రాష్ట్రాలతో పోల్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ అవుట్ స్టాండింగ్ లయబిలిటీస్ అట్ ద ఎండ్ ఆఫ్ 2021 ఇన్ పర్సంటేజ్ ఆఫ్ జిఎస్డిపి, రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో మన అప్పు ఎంత శాతం ఉందని చెప్పి ఆంధ్రప్రదేశ్ 32.7 కరెక్టే, మామూలుగా 28 ఉండాల్సినది 32 వచ్చింది కరెక్టే. కానీ మిగతా రాష్ట్రాలు కూడా చూడండి, పెద్ద రాష్ట్రాలు మన సైజ్ రాష్ట్రాలు, కేరళ ఎంత ఉంది 30.3, పంజాబ్ ఎంత ఉంది 38.7, రాజస్థాన్ ఎంత ఉంది 34.5, ఉత్తరప్రదేశ్ ఎంత ఉంది 33.1, వెస్ట్ బెంగాల్ ఎంత ఉంది 34.7. ఒక గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక అటువంటి రాష్ట్రాలు తప్ప ప్రతి ఒక్కరికి ఉంది సమస్య, ఉంది సమస్య లేదని ఎవరు చెప్పడం లేదు. సమస్యను గెట్ ఓవర్ అయ్యేది ఎట్లా అనేది